హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినరా సోదర. చిప్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చిప్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, కారం, ఉప్పు, నూనె. చిప్స్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా బంగాళదుంపలన్నింటినీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బంగాళదుంపలకు పైన ఉన్న చెక్కును తీసేయాలి. తర్వాత మనకి చిప్స్ సరిగ్గా క్రిస్పీగా రావాలి అంటే నీళ్ళల్లో ఉప్పేసి అందులో బంగాళదుంపలను వేసి కాసేపు తెల్లనివ్వాలి. నీళ్లు బాగా తెరలేదాకా బంగాళదుంపల్ని అందులో ఉంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నీళ్లు బాగా తెరలే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బంగాళదుంపల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు చల్లారనివ్వాలి. తర్వాత బాణల్లోకి నూనె తీసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని చిప్స్ లాగా చేసుకోవాలి. కావాలంటే మీరు పక్కన విడిగా కూడా చిప్స్ లాగా చేసుకొని ఆ తర్వాత నూనెలో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా అన్ని చిప్స్ లాగా చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం ఉప్పు, కాస్త కారం వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ ఉప్పు కారాన్ని మనం చేసుకున్న చిప్స్ మీద కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఆ చిప్స్ మొత్తానికి ఆ ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, నోరూరించే క్రిస్పీ చిప్స్ రెడీ. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాకు లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.